హాయ్ అండి, ఈరోజు వీడియో బెరకాయ శనగపప్పు కర్రీ. ఈ కర్రీ చేసుకోవడం కోసం ముందుగా శనగపప్పుని ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలండి. తర్వాత పొయ్యి వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకొని తర్వాత కరివేపాకు అలాగే ఒక ఉల్లిపాయను కట్ చేసుకొని వేసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత బీరకాయ ముక్కలు వేసుకోవాలి. ఈ బీరకాయ ముక్కల్ని బాగా కలుపుకొని తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ యాడ్ చేసుకున్నాక మళ్ళీ కలుపుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల బీరకాయ ముక్కల్లో నుంచి వాటర్ వస్తుందండి. ఆ వాటర్ ఎగిరే వరకు మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. ఇలా బీరకాయ ముక్కలు మగ్గిన తర్వాత ఒక టమాటా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. టమాటో కూడా వేగిన తర్వాత శనగపప్పు, ముందుగా నానబెట్టిన శనగపప్పుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ఒక స్పూన్ కారం వేసుకోవాలి. మీరు కనుక ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. కొత్త కొత్త వీడియోస్, మంచి మంచి రెసిపీస్ షేర్ చేస్తాను మీతో. అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇప్పుడు మూత పెట్టి కాసేపు మగ్గిన తర్వాత తగినన్ని నీళ్లు వేసుకోవాలండి. ఇందులో వేసిన శనగపప్పు ఉడకడం కోసం దానికి తగినన్ని నీళ్లు వేసుకోవాలి. మళ్ళీ మూత పెట్టి 2-3 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. చూడండి, నీరంతా మగ్గిపోయింది, ఉడికిపోయింది. ఇప్పుడు గరం మసాలా యాడ్ చేశాను. అయిపోయిందండి, కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. మా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.